తరుగు తక్కువ, నిజశ్రావణంలో ఇంకా తక్కువ. మీ ఇంట బంగారం, వజ్రాలు, వెండి, వెళ్ళి విరియాలి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఓజీ ఒకటి, సుజిత్ మళ్ళా మేమంతా దాంట్లో రిటైర్డ్ గ్యాంగ్స్టర్లం. నేను, ముట్ట రాజేంద్ర, జీవా అన్న, వాళ్ళు విచిత్రంగా ఉంటాయి క్యారెక్టర్లు మాయి. అవునా? అదొకటి. దీంట్లో ఇతను కార్తీక్ ఘట్టమనేది. ఓకే, సినిమాటోగ్రాఫర్ ఈగల్. ఈగల్ ఓ మంచి క్యారెక్టర్. పాప రవితేజ గారు నన్ను మరీ మరీ అజయ్ ఘోష్ని పిలిపించండి అని చెప్పి, రవితేజ గారికి చాలా కృతజ్ఞతలు. ఓకే, తనే ఆయనే రికమెండ్ చేసి ఇచ్చారా? అజయ్ ఘోష్ని పిలిపించండి. అందులో ఏం క్యారెక్టర్? అంటే ఫారెన్ ఎపిసోడ్ వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే. ఎమ్మెల్యే బల విచిత్ర, రెండు షేడ్లు ఉంటాయి. అయితే భలే విలను, భలేకుంటుంది అసలు క్యారెక్టర్. సరే, ఓజీలో పవన్ కళ్యాణ్తో ఉందా? ఏం లేదు, పవన్ కళ్యాణ్ గారితో ఇంకా రాలే వారితో. ఓకే, తర్వాత ఉంటుందేమో. ఇప్పటి వరకు ఒక షెడ్యూల్ అయ్యి, రెండు షెడ్యూల్ అయ్యి, ఏ రెండు మూడు షెడ్యూల్ అయింది. బాంబే అయిపోయింది, ఇక్కడ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్లో ఉంటుంది అనుకుంటా. ఓకే, ఎన్ని రోజులు ఇచ్చావు కార్ షీట్లు దానికి? అంతా నాలుగైదు రోజులు అయింది మాయి. ఇంకా ఎన్ని రోజులు ఉండయి? ఏముంటుంది, ఇంకొక ఆరు రోజులు, ఏడు రోజులు ఉందంట. సరే, ఏమైతే చూడాలి. సో అంటే రిటైర్ అయిపోయినటువంటి గ్యాంగ్, పాత వాళ్ళం అనమాట, పాత గ్యాంగ్స్టర్లు మేము. నేను, ముట్ట రాజేంద్ర అన్న, బలగుంటే అసలు కామెడీ కామెడీగా. ఓకే, అది కామెడీ పండించే కామెడీలు కొంచెం విలనిజం అంటే, అప్పుడు అప్పుడోళ్ళలాగా ఇప్పుడు నేను పెద్దయింది, మేము అప్పుడే ఒకప్పుడు ఎరగదీసాం, బలగుంటుంది అసలు. అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఉందా కాంబినేషన్ సీన్స్? ఉండయా పవన్ కళ్యాణ్ అన్నారు, మరి ఏంటో మనకి. ఇంకా ఇది సెప్టెంబర్లో గుంటూరు కారం కమిట్ అవ్వాలి. ఓకే, ఆ తర్వాత మటనే. అంటే క్యారెక్టర్ ఏమన్నా చెప్పారా? క్యారెక్టర్ చెప్పారా? చెప్పారు, డేట్స్ వచ్చేసినాయి. ఓహో, త్రివిక్రమ్ గారు మరి మరి అజయ్ ఘోష్ పిలిపించండి. మట్కా కరుణ్ కుమార్, కరుణ్ కుమార్ది అది అది కమిట్ అవ్వాలి. నేను హీరో గారు మంచి త్రోటం కాంబినేషన్, మంచి క్యారెక్టర్ అది. ఓకే, వరుణ్ తేజ్, వరుణ్ తేజ్ది. దాని తర్వాత ఇక మా బుచ్చిబాబు, మా బుచ్చి ఉప్పిన బుచ్చిబాబు, రామ్ చరణ్ తోటి దాంట్లో కూడా, దాంట్లో కూడా కమిట్ అయ్యావా? కమిట్ ఇంకా బిగిన్ కాలేదు. ఓకే, మొన్న పిలిపించి చెప్పాడు క్యారెక్టర్. అట్లాగే అబ్బాయి, మంచి సినిమాలు ఉన్నాయి చిత్రంలో, మంచి పాత్రలు ఉన్నాయి. శంకర్, ఇంకో విషయం, దిల్రాజు గారిది శంకర్ సినిమా ఒకటి, రామ్ చరణ్ది, అందులో ఏదో చిన్న క్యారెక్టర్ ఉన్నారు, గేమ్ చేంజర్, గేమ్ చేంజర్ దాంట్లో కమిట్ అవ్వాలి. రేపు 8వ తారీఖు నుంచి అది. ఓకే, 8 నుంచి ఉందా షూట్? ఉందా 8 నుంచి ఉంది. అది కమిట్ అవ్వాలి. అట్లా మంచి ప్రాజెక్ట్లో ఉండయి, ఉండయి. తమిళ్ అయితే ఇట్ల కోసం అని చెప్పేసి డేట్లతో తమిళ్ రెండు సినిమాలు వదిలేసాయి ఇప్పుడు మళ్ళీ. అవునా? సినిమాలు వేసాను. ఇప్పుడు సుహాస్తో ఒక సినిమా డైరెక్టర్ బాలాజీ అని చెప్పేసి తమిళ కుర్రోడు తెలుగు సినిమా చేస్తున్నాడు. సుహాస్ తోట? సుహాస్ తోటి. ఓకే, తెలుగు తమిళ రెండు. అతను కథ ఏదో చెప్పడానికి వస్తున్నాడు రెండు మూడు రోజులు చెన్నై నుంచి. తమిళ ఇంకో కుర్రోడు కూడా ఉన్నాడు, అతని పేరేంటి, బాలమురుగన ఏదో ఉంది, అతను సరేలే బా రండి. సో ఫస్ట్ టైం మొత్తానికి పవన్ కళ్యాణ్ తోటి, తర్వాత మహేష్ బాబు తోటి ప్రాజెక్టులు చేస్తున్నావు? సో ఏంటి ఇప్పుడు వేటపాలెం అంటే మర్చిపోయి చెప్పడం అసలు? ఓ, నీ నీకు మంచి దోస్తు అసలు బాబోయ్, నన్నైతే నాకు మంచి దోస్తు. నా మీద పోట్టాడు అసలు మామూలుగా, అసలు గోపీచందు, గోపీచంద్ అనలేని వీరసింహారెడ్డి, ఒంగోలియన్ అని. అదే క్రాక్ లో పెట్టుకోలేకపోయినా బాధపడి బాధపడి పాపం మొన్నే మళ్ళీ వెళ్ళి ఆఫీస్కి, నెక్స్ట్ సినిమా మళ్ళా రవితేజతో. ఓకే, మన ఏరియాలోనే అంటారు షూటింగ్ కూడా. అవునా? ఇది జరుగుతూనే మెయిన్ క్యారెక్టర్ ఒకటి అన్నాడు, అది ఏదో పీరియడ్ ఫిలిం అనుకుంటా కదా, మెయిన్ క్యారెక్టర్ అన్నాడు. ఓకే బాయ్ అని చెప్పింది. అది ఒకటి, ఇంకా గోపీచంద్ వదలడం వల్ల వదలడం మంచి అబ్బాయి.
సో ఇలాంటి అంటే మన యొక్క ఏదంటాము రిలేషన్షిప్సే అంతే అంతే వాళ్ళతో మనం ఏర్పరచుకున్న బంధాలే కదా ఇవన్నీ కూడా. కాకపోతే సినిమా అనేది ఒక మాయా ప్రపంచం అంటారు కదా, ఆ బంధాలు ఎంతకాలం ఉంటాయి అనేదే. అయితే నిజమే, అవి నీకేంది నాకేంది అన్నట్టు ఉంటుంది తప్పితే. కానీ కొంతమంది ఉంటారండి, కొంతమంది ఉంటారు వాళ్ళు మర్చిపోలేరు. రఘు కొంచే కనపడితే అబ్బో ఎందుకులే, నేను ఇప్పుడు కనపడ్డాడు నీ పక్కన ఉన్నాడు అనుకో, నా జీవితాన్ని నాశనం చేసినాడు అని అంట. ఏరా బాగానే ఉండవు కదరా అని అంటుంటాడు. ఎందుకంటే నేను విజయవాడ సిటీకి వెళ్ళి ప్రోగ్రామ్ డైరెక్టర్ చేసుకునేవాడిని, అక్కడ ఏదో బతుకుతా అట్టుండేవాడిని. నా వర్క్ అంతా చూసి ఒరే ఇక్కడ ఎందుకు రాను రా, బరే కొంత విశాలమైన ప్రపంచం ఉంది రాడా, ఇక్కడ అడవి కాచిన వెళ్ళైపోతుంది రా రా అని అనేవాడు. ఎడితే రా ఇక్కడికి వస్తే మనకేమర్థం కాలే పాప మాటి రఘు మూడు నెలలు అక్కడే పెట్టుకున్నాను. ఎందుకులే అజయ్తో చవడం ఎందుకులే అని చెప్పి రఘు ఏం చేశాడు సరే రూమ్లో ఉండని తెలిసిపోయింది మూడు నెలలకి మనకి. బాబో ఇది మన వల్ల కదా, ఈ మనిషి కూడా కనపడ్డా. తర్వాత పూరి గారితో అదే అన్న, నా జీవితాన్ని నాశనం చేశాడు సార్ ఇక్కడ పిలిపించాను పూరి జగన్నాథ్ తోటి. మంచి ఇదే ఉంది కదా జ్యోతిలక్ష్మి ఆ టైంలో. ఇప్పటికప్పుడు మెసేజ్ చేస్తుంటాను, మొన్నే మళ్ళీ మెసేజ్ విని త్వరలో మన ఇద్దరం కలిసి చేస్తున్నాం అన్నారా అన్నాడు. అంతకంటే ఇంకే కావాలండి అంటే ఇప్పుడు ప్రజెంట్ సినిమాలో ఉన్నా ఉందా ఏమో తెలియదు మనకి, ఇంకా చేద్దాం అని అన్నాడు. సరేనండి, డబ్బులు ఇస్మార్ట్ సంగతి అయితే తెలియదు తెలియదు ఇంకా. సో లైగర్లో రాలేదు ఛాన్స్ రాలేదు. సో ఇప్పుడు ఇంకా చెయ్యాలనుకుంటున్న వాళ్ళు డైరెక్టర్స్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ ఉండరు అట్లా నీకు వీళ్ళతో చేయాలి? కొరటాల గారితో చేయాలండి, మిస్ అయిపోయానా కొరటాల. కొరటాల గారు నాకు ఆ చిరంజీవి గారిది కథ చెప్పేటప్పుడు ఆచార్య దే పిలిపించుకొని నాకు ఎంత అంటే ఆయన కథ చెబుతున్నాడు. ఇప్పుడు కూడా మనకు గోపిచంద్ అయితే మనకు బాగా దగ్గర మనిషిలాగా ఉంటాడు, అట్లానే ఇది మాట్లాడే ఇదంతా కూడా చూసి నేను ఇవన్నీ చూసి ఏమంటే మీరు కొరటాలు సచ్చినారని మీరు ఏమవుతారంటే మీరు తాతగారు ఏదో అవుతారట. అవునా? ఓకే. ఆ భావజాలం ఉంది ఆయనకి, ఆ భావజాలంతో మంచి మంచి కథలు అప్పుడు చేయాల్సింది. అప్పుడు కొంచెం ఆరోగ్యం ఇబ్బంది అయింది. తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ దాంట్లో ఉంటుంది అనుకున్నాను, మరి ఎందుకనో మరి చూద్దాం. దేవరాని చేస్తాను కదా ఇప్పుడు. అదే ఇంకేమన్నా ఉండే అంబిషన్స్ ఉండయా నీకేమన్నా? ఏమున్నాయి ఇక వస్తే చేస్తా వెళ్ళటమే, మంచి మంచి క్యారెక్టర్ అంటే ఒక మంచి కొత్తగా ఉండేటట్టుగా ఏదైనా చేయాలని అంతే. నీలో ఒక మంచి కథ కూడా ఉండాలి. రుద్రమాంబ పర్వం అనే సినిమా మాకు మన ఏరియా చేసింది, మన ఏరియా మత్స్యకారుల మీద. మత్స్యకారుల మీద నీకు తెలుసు చాలా కథలు ఉంటాయి అక్కడ. నిమ్మన సముద్రం పక్క తిరుగుతూ ఉంటావు కాబట్టి వాళ్ళ వాళ్ళల్లో కలిసిపోయి ఆ కథ రాసి ఉంటావు. సో ఇంకో కథ నిమ్మన జాతులకు సంబంధించి కథలు అయితే నాకు బాగా ఇంట్రెస్ట్ అయ్యి ఉన్నాయి కొన్ని. త్వరలో ఇంకోటి మన యానాదులకు సంబంధించి ఒక కథ రాసేసావా? స్క్రిప్ట్ రాసేది జరుగుతుంది. ఓకే. అంటే వాళ్ళ జీవితాలు, వాళ్ళ జీవితం అంటే వాళ్ళు వాళ్ళు ఎంత కళల విషయంలో కానీ వాళ్ళు మనకు మనకు అందరు కనపడుతుంది. మనం డ్యాన్స్లు అసలు అట్ట చూస్తే ఇట్ట పట్టేస్తారు వాళ్ళు. వాళ్ళది జీవితం అవును, ఊరు పెరిగే ఎక్కువగా ఉంటుంది. అట్లా కళ అనేది ఒక కళా రూపం ఏదైనా సరే అక్కడి నుంచే వస్తుంది, పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి శ్రమలోంచి పుట్టుకొస్తుంది. దాన్ని వాళ్ళే బతికిస్తారు. దాన్ని కొందరు ఏంటంటే దాన్ని కమర్షియల్ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటారు. ఆ నేపథ్యంలో కొంచెం అక్కడ ఉండే ఒక అమ్మాయి దాని కథ అనమాట, ఒక అమ్మాయి ఈశ్వరి అని చెప్పేసి కథ ఒకటి. అవునా? నిజ జీవితం? నిజ జీవితానికి. ఓకే. నిజ జీవితంలో ఒక ప్రాచీన కళారూపాలు ఆటల నేపథ్యంలో అంటే ఇన్స్పైరింగ్ లాగా ఉంటుంది. ఇన్స్పైరింగ్ లాగా ఉంటుంది. ఓకే. అది ఒకటి జరుగుతుంది. అది కథ చేసేస్తే మనోడు కృష్ణ అని రెక్కి కృష్ణ. ఓ అవునా? ఓకే. రెక్కి కృష్ణతో మాట్లాడితే తను ఏదన్నా తను చేస్తాడేమో డైరెక్షన్ చూస్తున్నాను.